ప్రేమించడంలో తప్పలేదు పెళ్లి చేసుకోవడంలో కూడా తప్పలేదు మతాంతర వివాహం చేసుకోవడంలో తప్పలేదు కులాంతర వివాహం చేసుకోవడంలో తప్పలేదు కానీ నువ్వు కులాంతర వివాహం అని చెప్పి నా కులంలోకి రమ్మంటే కుదురుద్దా ఒక రెడ్డి యాదవులు పెళ్లి చేసుకోవచ్చు రెడ్డి కమ్మ పెళ్లి చేసుకోవచ్చు కమ్మ కాపు పెళ్లి చేసుకోవచ్చు కానీ కులాంతరం కుదురుద్దా అంటే కులం మార్చుకోవడం కుదురుద్దా ఉన్నది కదా ఎక్కడా లేవు కదా కానీ బ్రతికేది ఇద్దరు కలిసి దజేగానే బ్రతుకుతున్నారు మతాంతరీకరణ వివాహాల్లోనే గొడవ వస్తుంది ఒక మతం వాళ్ళు వేరే మతం వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు ముందంతా మతాలకు అతీతం మేము మా ప్రేమ సార్వజనీనం అని చెప్తున్నటువంటి వాళ్ళు పెళ్ళి అయ్యాక మాత్రం నువ్వు నా మతంలోకి వస్తావు లేదా హిందువులు వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుని నా మతంలోకి రమ్మంటారా కానీ వేరే మతం వాళ్ళు హిందువులు పెళ్లి చేసుకుంటే వాళ్ళ మతంలోకి మార్ మారి తీరాలంటున్నారు దీన్నే లవ్ జిహాద్ అని హిందూ సంఘాలు అంటున్నాయి దాని మీదనే ఉద్యమాలు నడుస్తున్నాయి మీదనే కేసులు నడుస్తున్నాయి కొన్ని ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు వాటిని చట్ట ప్రకారం నేరం అంటున్నారు బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు అందులో తప్పేం లేదంటూ ఇంకా ప్రోత్సాహకాలు కూడా ఇస్తామంటున్నది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లాంటి చోట్ల ఇప్పుడు ఈ లవ్ జిహాదుల మీదన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టమనడం ప్రారంభించాకంటే అమ్మాయో అబ్బాయో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు అభ్యంతర పెట్టాలి పెళ్లి చేసుకున్నాక మతం మారమంటే అమ్మాయి కంప్లైంట్ చేయొచ్చు లేదా అబ్బాయి కంప్లైంట్ చేయొచ్చు దాని చుట్టూ లెక్కేస్తే ఎనిమిది వందల అరవై మూడు కేసులు వచ్చినాయి ఎప్పటికెట్లాగా ముందు ఇద్దరు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అమ్మా నాన్నలు ఎదిరించారు కూడా తిరా చూస్తే ఆ తర్వాత మతం మారమన్నప్పుడు ఈ కేసులు వచ్చినాయి ఇప్పుడు అవి కోర్టుల చుట్టూ నడుస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇట్లాంటి ధైర్యం ఎవరన్నా చేస్తారంటే కష్టమే